వాసవి క్లబ్ సేవలు అంతర్జాతీయంగా చేస్తున్న సేవలు మరువలేనివని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కొల్లూరు శ్రీనివాస్ అన్నారు. వాసవి కుటుంబ సురక్ష పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని, వ్యక్తి ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా ఇస్తున్నందుకు ఈ పథకానికి విశేష ఆదరణ లభించిందని మరొక సీనియర్ వాసవి క్లబ్ నాయకులు బొమ్మ కామరాజు తెలిపారు. 2020 సంవత్సరం కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల పంచాక్షరి చనిపోయాడు. అతను వాసవి కుటుంబ సురక్ష పథకంలో సభ్యుడు అయినందున ఇంటర్నేషనల్ నుండి వచ్చిన 1,68,000 రూపాయల చెక్కును ఈ రోజు వాసవి క్లబ్ నాయకుల ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ రకంగా వాసవి క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సేవ చేయడంలో ముందుంటుందని, చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కేవలం వాసవి క్లబ్ లో మాత్రమే ఉందని తెలిపారు. 3 నెలల క్రితం బొమ్మ రామకృష్ణ అను వాసవి క్లబ్ సభ్యుడు చనిపోతే వారి కుటుంబానికి 3 లక్షల చెక్కును కూడా అందజేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని జోన్ చైర్మన్ గీతాకృష్ణ తమ సంతోషాన్ని వెల్లబుచ్చారు. చెక్కు తీసుకుని మా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వేణుగోపాల్ గారికి, జిల్లా గవర్నర్ ప్రకాశరావు గారికి మరియు క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మటూరు సుధీర్, కొల్లూరు కిషోర్, సొలస సుధాకర్, గుళ్లపూడి ఉమా సుబ్రహ్మణ్యం, మోటమరి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. దీనికి 60 వయసులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. దీనిలో 60 సంవత్సరాలలోపు వాళ్ళకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఉండే అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ గారికి వాసవి క్లబ్ కోయిలగూడెం కపుల్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సంస్థ ఇలాగే కొనసాగాలని, ఇలాగే పేద 60 వయస్సులందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ, మరొకసారి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఐతా రాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ₹1,68,400 ఈరోజు వాసవి క్లబ్ వేలుగూడెం కపిల్స్ క్లబ్ వారు చేతి మీదుగా మాకు చెక్కు అందినది. వారికి వాసవి క్లబ్ వారికి, కపిల్స్ క్లబ్ వారికి, మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి వేణు గారికి ధన్యవాదం తెలుపుతున్నాను. గవర్నర్ ప్రకాశరావు గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.